ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబ్లెక్స్ ఎటెజెంట్స్ ఆఫ్ సుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈ రోజు 12 రోజుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు బుధవారం లేదా సోమవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, బుధుడు విష్ణు ప్రియుడు. ఈరోజు 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు మరో విశేషం జగన్నాథ రథయాత్ర. మరి దీని యొక్క విశిష్టత ఏమిటో కూడా పరిశీలిద్దాం. నేటి పరిహార ప్రక్రియ అనేటువంటి అంశంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవడంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ తదియ విద్యా సంబంధిత కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పెసలు దానం, బుధ జపం, విష్ణు సహస్రనామ పారాయణ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది ప్రక్రియలన్నీ కూడా బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. వ్యాపార, ఉద్యోగ, విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, అభివృద్ధిని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం పుష్యమీ నక్షత్రం. ఈ పుష్యమీ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1-2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పుష్యమీ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, స్మరణ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. పురుషోత్తమమ్ము నెడయక వయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమమ్ము నెడయక వయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమ పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాలు ఉపకరిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి, వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు కూడా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ది కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయాన్ని కూడా పెంపొందింపు చేసుకోగలుగుతారు. ఈరోజు మెదృష సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు, శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక వ్యయం తగ్గించేటువంటి ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకై చేసేటువంటి ప్రయత్నాలు పనికి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం, న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. కార్యక్రమాన్ని చకచక వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అభివృద్ది కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈరోజు మెదృష సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది.
బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి వెన్నని నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సిద్ధిస్తాయి. అనాయాస విజయాలు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. శుభ ప్రయత్నాలు గృహరీత్యా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉన్నప్పటికీ ప్రయత్నాల ద్వారా విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఊరట లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ప్రతిబంధకాలని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో సినీ రంగం వారికి ప్రతికూల ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటే విస్మయాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ సీతారాముల్ని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఆకస్మిక ప్రతికూల విస్మయాలు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి పనుల్ని పునఃప్రారంభించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు ఏర్పడతాయి. మానసిక ధైర్యంతో మహిళలు కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార పరంగా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల్ని విద్యార్థులు సులభ రీతిలో పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చాముంతులతో పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే
ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలని పొందగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి గోచరిస్తుంది. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు ఉద్యోగస్తులకి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విదేశీ ప్రయత్నాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి అటుకులు బెల్లం నివేదం చేయడం ద్వారా కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి. అభివృద్ది కార్యక్రమాలు సినీ రంగం వారు చేపట్టగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు పెన్నంటి ఉంటాయి. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య రుగ్మతలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. రాజకీయ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక ఆదాయ మార్గాలు అన్వేషించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. అయినప్పటికీ అనుచిత పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. అభివృద్ది కార్యక్రమాన్ని వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని ఆలస్యంగా పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా మాత్రం కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ధనుసు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకై శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో అనుకూలత పెరుగుతుంది. న్యాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని యుక్తితో ఎదుర్కోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. ఆకస్మిక విస్మయాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. అభివృద్ది కార్యక్రమాలను వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ది కార్యక్రమాలకి పారిశ్రామిక రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మహిళలు
గృహరీత్యా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు సినీ రంగం వారికి తొలగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాన్ని న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా అభివృద్ది కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రగలుగుతారు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు గట్టి కృషి తప్పనిసరి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. అవకాశాలు లభించినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధికి చేపట్టేటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అభివృద్ది కార్యక్రమాల్ని న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. అయినప్పటికీ అనుచిత పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు పూరి జగన్నాథ స్వామి రథోత్సవం. ఈ రథోత్సవం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పురుషోత్తమ క్షేత్రంగా పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని పురాణాలు వర్ణించాయి. ఈ పావనధామం ఎన్నో అద్భుతాలకు ఆలవాలం. జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్ర, సుదర్శన దేవతా స్వరూపాలు పూరి క్షేత్రంలోని ఆలయంలో ఉంటాయి. కృతయుగంలో ఈ దేవతలు ఆవిర్భవించారని స్కాంద పురాణం చెబుతోంది. జ్యేష్ఠ పూర్ణిమ నాటి నుంచి జ్యేష్ఠవ్రతాన్ని ఆచరించి ఆషాఢ శుద్ధ విదే నాడు ఆ దివ్యమూర్తులకు రథయాత్రను మొదట బ్రహ్మదేవుడే జరిపించాడని పురాణోక్తి. ఇప్పటికీ పరంపరంగా ఆ రథయాత్ర కొనసాగుతోంది. విష్ణు లాంఛనాలతో ఉన్న దివ్య వృక్షాల్ని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకుని వివిధ ఉత్సవాల్లో ఈ వృక్షాల్ని తరలించి ప్రకృతి ప్రకారంగా విగ్రహాల్ని తయారు చేస్తారు. పాత విగ్రహాల్లోని కళల్ని నూతన విగ్రహాల్లోని ఆపాదించి పాత విగ్రహాల్ని సంప్రదాయ రీతిలో ఖననం చేస్తారు. ఇది కేవలం ఈ క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకం. ప్రతి సంవత్సరం సాక్షాత్తు గర్భాలయంలోని మూల విరాట్టులే కదిలివచ్చే జగన్నాథ రథయాత్ర 9 రోజుల పర్వం. దీనికి మహావేది మహా ఉత్సవం అని పేరు. ప్రధాన ఆలయం నుంచి ఒక్కరోజులో సకల భక్తజనులు భక్తిపూరిత హృదయాలతో స్వామివారిని గుడి మందిరానికి తరలిస్తారు. అక్కడ విగ్రహాకృతులు కొన్ని రోజుల పాటు పూజలందుకుని ఆ వేళలో క్షేత్రానికి జగతికి సకల శుభాల్ని అనుగ్రహాన్ని అందించి తిరిగి 9వ రోజున నిజ మందిరానికి స్వామి సపరివారంగా చేరుకుంటాడు. కొన్ని లక్షల మంది దర్శించి తరించేటువంటి ఈ జగన్నాథస్వామి రథయాత్ర ఓ మహాద్భుత ఆధ్యాత్మిక మహోత్సవం. నేటి పరిహార ప్రక్రియ అంశంలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు ఏమిటో పరిశీలిద్దాం. దీర్ఘకాల అనారోగ్య సమస్యలు దూరం కావాలంటే ఇనుప ప్రమిదలో ఆవు నూనె పోసి జిల్లేడు ఒత్తులతో నవగ్రహ మండపంలో దీపారాధన చేయాలి. ఈ దీపారాధనని క్రమం తప్పకుండా 8 శనివారాలు నిర్వహించాలి. శని విగ్రహానికి మినుములతో పూజించాలి. ఈ ప్రక్రియల ద్వారా దీర్ఘకాల అనారోగ్య సమస్యలు సులభ రీతిలో పరిష్కారమవుతాయి.
ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యమైనటువంటి విశేషాంశాల యొక్క ప్రభావంలో ఆ యొక్క దిశ తత్వాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. ఒక స్థలం కొనుగోలు చేసేటప్పుడే ఆ స్థలంలో గుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయా, ఏ ప్రాంతాల్లో ఉంటే ఏమిటి నష్టం లాభం అనేటువంటి విశేషాంశాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. చాలామంది ఆగ్నేయంలో కూడా గుంటలు తీస్తూ ఉంటారు, ఖాళీ లేదండి అక్కడే మేము నిర్మాణం చేయాల్సి వచ్చింది అన్నప్పుడు దక్షిణ తూర్పు గోడలకు ఆనకుండా ఆ యొక్క స్థలాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఆగ్నేయంలో గుంటలు తీసి బాత్రూమ్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వాయువ్యంలో కూడాను పూర్తిగా వాయువ్య దిశలో గుంట ఏర్పాటు చేయకూడదు, కొద్దిగా పక్కకి జరగాలి. ఆ గుంట తీసేటప్పుడు పడమర ఉత్తర గోడలు ఆనుకోకూడదు. ఆ నుంచి గుంట గనక తీసినట్లయితే పూర్తి వాయువ్యంలో ఉన్నట్టే లెక్క. అలా లేకుండా కొంత భాగం వదిలివేసి వాయువ్యంలో అలా గుంట గనక తీసి దానికి సంబంధించిన నిర్మాణం చేపట్టడంలో తప్పు లేదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సహజసిద్ధంగా టాయిలెట్స్ అనేటువంటివి ఆగ్నేయం వాయువ్య దిశల్లో నిర్మించుకోవడంలో తప్పు లేదు. ఉత్తరాన్ని 4 భాగాలుగా చేసి వాయువ్యం నుంచి తర్వాత వచ్చేటువంటి ఉత్తరంలో గుమ్మము కిటికీలు ఎదురుగా రాకుండా ఆ యొక్క గుంటను తీసేటువంటి విధి విధానం అమర్చుకోవాలి. తూర్పును 4 భాగాలు చేసి ఆగ్నేయం తర్వాత వచ్చేటువంటి తూర్పులో కిటికీలు గుమ్మాలు రాకుండా ఆ యొక్క గుంటను నిర్మాణం చేసుకోవడంలో తప్పు లేదు. కొంతమంది తూర్పు ఉత్తరాలలో గుమ్మానికి కిటికీకి ఎదురుగా లేకుండా ఆ యొక్క ట్యాంక్ గుంటను తీస్తున్నారు, ఇవి కూడా కొంతవరకు మేలే చేస్తాయి. అయితే నైరుతిలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ యొక్క గుంటను తీయటం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాలి. నైరుతి గుంట విపరీతమైన అనర్థాలను తీసుకొస్తుంది, చెప్పలేని అనర్థాలు వస్తాయి. అందుచేత వాస్తుశాస్త్రంలో ముఖ్యమైన విషయంగా మనం గ్రహించాలి, ఇంటి బయట కట్టేటువంటి టాయిలెట్స్ తూర్పు ఉత్తర గోడలకు ఆనించి మాత్రం కట్టకూడదు. అలా తూర్పు ఉత్తర గోడలకు ఆనించి కడితే అనర్థం. ఇంటిలోని నీరు వాడకం తూర్పు ఉత్తరం ఈశాన్య దిశల ద్వారా బయటకు పోయేలా ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడాను సుఖదాయకం. ఇంటికి నిర్మించేటువంటి మెట్లు కూడాను అంతే, నైరుతి వైపు ఆగ్నేయ వైపు వాయువ్యంలో కూడా నిర్మించుకోవడంలో తప్పు లేదు. మీరు వాయువ్యంలో మెట్లు నిర్మాణం చేసేటప్పుడు కాంపౌండ్ వాల్ని దృష్టిలో పెట్టుకోండి. కాంపౌండ్ వాల్ని ఆనుకొని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మెట్లు కట్టకూడదు. మీరు కట్టినటువంటి కాంపౌండ్ వాల్ని ఆనిచ్చారో చాలా నష్టదాయకమైన ప్రభావాలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. వాయువ్యం ఎప్పుడూ కూడా కాంపౌండ్ వాల్ కట్టినప్పుడు కనీసం కొంత భాగం ఖాళీగా ఉండాలి. మెట్లు ఎక్కేటప్పుడు పడమర దక్షిణం చూస్తూ దిగేటప్పుడు తూర్పు ఉత్తరాలు చూస్తున్నట్లు నిర్మించుకుంటే మంచిది అని చెప్పేసి మనకు మెట్ల విషయంలో వాస్తులో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం. ఇంటికి ఎదురుగా 4 నడిచేటువంటి రోడ్డు, అంటే
ఆ రోడ్డు వచ్చి మీ ఇంట్లోకి పడకూడదు. చాలామంది నడిచేటువంటి రోడ్డు వచ్చి మీ ఇంట్లోకి పడినట్టుగా ఉంటే మంచిది కాదు. అది వీధి శూలగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు ఈశాన్య వీధి శూల మంచిదన్నారు కదా అండి, అంటే తూర్పు వైపు బాగా ఉంది రోడ్డు, వీళ్ళు కొన్నటువంటి స్థలం కూడాను అంతే సైజులో తూర్పు వైపే ఉంది. ఆ రోడ్డు మొత్తం కూడా వచ్చి ఈ ఇంటి మొత్తం భాగానికి పడుతోంది. అప్పుడు కొనాలా వద్దా? కొనటానికి వీల్లేదు, ఎందుకంటే పూర్తి స్థాయి పడిపోయింది. ఎప్పుడు కూడా శూల అనేటువంటిది కొద్ది భాగమే, తూర్పు ఈశాన్యం వైపు ఉండాలి. అలాగే ఉత్తరం ఈశాన్యం వైపు ఉంటే నెంబర్ వన్ కొనుక్కోవయా అని చెప్తాం. ఆ స్థూల దోష విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనుగోలు చేయాలి. ఆ స్థూల దోషాలు ఉన్నప్పుడు వినాయకుడు దాని యొక్క ప్రభావం ఎంతవరకు అయితే వచ్చి కొడుతోందో అంత సైజు వినాయకుడిని పెట్టాలి, లేదా అశోక వృక్షాన్ని నాటాలి. ఇవన్నీ వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి విశేషాంశాలుగా ఇక్కడ గ్రహించండి. ఈశాన్యానికి గనక శూల ఉంటే అద్భుతం, ఆనందం, అమోఘమే. ఉత్తరానికి ఉంటే ఆ శూల కొద్దిగా జనఘోష తగులుతూ ఉంటుంది, అంతే. అబ్బా ఏం సంపాదించాడని అంటుంటాడు. ఆగ్నేయానికి గనక వీధి శూల గనక ఉన్నట్లయితే అన్నీ వ్యతిరేకతే, ఎక్కడ అదృష్టం అనేది ఆ ఇంటికి కనిపించదు. ప్రతి ఒక్క విషయంలో కూడాను వ్యతిరేకత కనిపిస్తుంది. దక్షిణం వైపు గనక వీధి శూల గనక ఉంటే విపరీతమైనటువంటి బాధలు వస్తాయి. వాయువ్య వీధి శూల ఉంటే రుణ బాధలు ఎక్కువ అవుతాయండి. వాయువ్య నుంచి శూల వచ్చి కొడుతోంది, చిన్నదే అయినప్పటికీ ఎంత సంపాదించినా డబ్బులు ఉండవు, అప్పులు చేయాల్సి వస్తుంది. వీధి శూల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. విదురుడు ఒకనాడు ఒక కబురు పంపాడు రహస్యంగా, నేను ఒక కనకుణ్ణి పంపుతున్నాను. కనకుడు అంటే భూమిని బాగా తవ్వగలిగినటువంటి నేర్పరితనం ఉన్నవాడు. అందరూ తవ్వలేరు. నుయ్యి తవ్వడం అందరూ తవ్వగలిగింది కాదు. ఓ పునాది తవ్వడం అందరూ తవ్వగలిగింది కాదు. అలా తవ్వడంలో ఒక నేర్పరితనం ఉంటుంది. అటువంటి కనకుణ్ణి పంపి ఇల్లు అంటించిన తరువాత తప్పుకోవడం కాదు, ఇల్లు అంటించగానే పారిపోవడానికి వీలుగా ఇతడు సొరంగం తవ్వుతాడు. ఆ సొరంగం ఎక్కడుందో దాంట్లోకి ఎలా ప్రవేశించాలో అది కటిక చీకటిగా ఉంటుంది, భూమి లోపల నుండి ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగానే భీముడు పరిశీలన చెయ్యాలి. ఎంత లెక్క కట్టాడో విదురుడు, అది వ్యూహరచనంటే. భీముడు బాగా పరిచయం చేసుకోవాలి, ఎందుకంటే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత దారి తెలియకపోతే ఇక పైకి వచ్చే అవకాశం ఉండదు, అటువైపుకి నిష్క్రమించలేరు. బాగా తెలుసుకుని ఉండాలి. కనకుణ్ణి పంపుతున్నాను, రహస్యంగా లోపల నుంచి బయటికి సొరంగం తవ్వుతాడని దూరంగా అరణ్యం వరకు కనకుడు సొరంగం తవ్వాడు. భీముడు చాలా జాగ్రత్తగా దానితో పరిచయాన్ని పెంచుకున్నాడు. ఒక రోజున విదురుడి దగ్గర నుంచి కబురు వచ్చింది, ఒక భయంకరమైనటువంటి కుట్ర అమలు చేయడానికి ముహూర్తాన్ని నిర్ణయం చేశారు. కృష్ణపక్ష చతుర్దశి అంటే తెల్లవారితే అమావాస్య, చతుర్దశి అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే మాస శివరాత్రి అంటారు. ఆ కృష్ణపక్ష చతుర్దశి కటిక చీకటిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు రాత్రి లక్క ఇల్లు తగలబెడుతున్నారు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండమని కబురు చేశాడు. అయితే ధృతరాష్ట్రుడు తక్కువవాడు కాదు, దుర్యోధనుడు తక్కువవాడు కాదు. ఇల్లు కాలిపోయిన తరువాత ఆ బూదిలో ఆరుగురి శవాలు దొరుకుతాయా దొరకవా? ఆరు కంకాళములు దొరకాలి, ఐదు పురుష కంకాళములు, ఒక స్త్రీ కంకాళము దొరకాలి. ఎందుకని? కుంతి ఐదుగురు పాండవులు కాలిపోయారు అని నిర్ధారించుకోవడానికి. కానీ
ధర్మం ఎక్కడుంటుందో, భక్తి ఎక్కడుంటుందో, అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఒక బోయవనిత రహస్యంగా సమాచారాన్ని చేరవేయడానికి ఐదుగురు కొడుకులు ఉన్నది కుంతీదేవి దగ్గరికి వచ్చారు. ఆ రోజు ఆ బోయవనిత ఏం చేసిందంటే బాగా కళ్ళు తాగి ఐదుగురు కొడుకులతోటి ఆ లక్క ఇంటిలోనే పడుకుని నిద్రపోయి ఆ ఇల్లు తగలబెట్టేస్తారు అన్న వార్త అందింది. వెంటనే భీముడు ఏం చేశాడంటే పురోచనుడు ఇల్లు తగలపెట్టడానికి ఇంకా ప్రయత్నం చెయ్యక ముందే మొట్టమొదట పురోచనుడు పడుకున్నటువంటి గదిని తగలపెట్టడంతో ప్రారంభం చేశాడు. చెయ్యగానే ఒక్కసారి ఆయుధాగారంతో లక్క ఇల్లంతా భగ్గున కాలిపోయింది. వెంటనే వీళ్ళు సొరంగంలోకి ప్రవేశించారు. ప్రవేశించి సొరంగ మార్గంలో నడుస్తున్నారు. అదేం అంత తేలిక విషయం కాదు. ఇప్పుడు పొడుగ్గా ఉండేటటువంటి శరీరం ఉన్నటువంటి వ్యక్తి గుమ్మాలు పెద్ద ఉన్నటువంటి ఇంట్లో ఉంటే క్షేమకరం తప్ప, గుమ్మాలు చిన్న ఉన్న ఇంట్లో ఇల్లు అందంగా ఉందని కాపరం చేశాడనుకోండి, తల ముప్పి కట్టేస్తుంది ఆయనకి. ఎందుకంటే అడుగు తీసి అడుగేస్తే తలంచుతూ ఉండాలి. అలా తలంచకుండా నడిచాడనుకోండి అస్తమానం వచ్చి మాడు మీద దెబ్బ తగులుతూ ఉంటుంది, అది చాలా ప్రమాదం. అలా ఒక సొరంగంలో వెళ్ళడానికి అదేం పెద్ద రహదారి కాదు, చాలా ఇరుకుగా ఉంటుంది. అందులో ఆరుగురు ప్రయాణం చెయ్యాలి. ఆరుగురు ప్రయాణం చేసేటప్పుడు వెనక ఎవరైనా వస్తే తప్పుకోవడం కష్టం, ముందు నుంచి ఎవరైనా వచ్చినా కష్టం, తెలిసి ముందు కప్పెట్టేసినా కష్టం, ఇక బయటికి వెళ్ళలేరు. అందున కుంతీదేవి నడవాలి, ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇంతమంది నడవాలి. ఆ సొరంగ మార్గంలో కొంత దూరం నడిచిన తరువాత ఇక కుంతీదేవి నడవలేకపోయింది. పెద్దది, అంతసేపు సొరంగంలో ఇలా మెడ వంచి నడిచిందనుకోండి ఇదంతా నొప్పులు వస్తాయి, నడవలేరు. కొన్ని కొన్ని చోట్ల దేవాలయాల్లో ఇక మళ్ళీ అమ్మ కడుపులో పడుకోవలసిన అవసరం లేకుండా ఉండడం కోసమని సొరంగ మార్గంలో వెళ్ళి దర్శనం చేసేటటువంటి దేవాలయాలు ఉంటాయి. కాంచీపురంలో ఉంది ఒక దేవాలయం, అలాగే అరుణాచలంలో ముక్తి గుహ అంటారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ గుహలోంచి ఆ సొరంగంలోంచి బయటికి వస్తారు. అలా వంగి బయటికి వచ్చేటప్పుడు చాలా క్లేశం కలుగుతుంది, ఏమేడో నొప్పిడుతుంది కొద్దిగా. అలా అంత దూరం నడవడం అంటే మాటలా. కానీ భీమసేనుడు ఏం చేశాడంటే కుంతీదేవిని ఎత్తి తన మెడ మీద మూపున వేసుకున్నాడు. వేసుకుని ధర్మరాజు గారిని, అర్జునుణ్ణి భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. నకుల సహదేవుల్నిద్దరినీ ఎత్తుకుని రెండు చంకలలో ఇరికించుకుని వడివడిగా నడుస్తూ సొరంగ మార్గంలో వీళ్ళ నలుగురిని తీసుకుని పైకి చేరాడు. అది అందుకు మహానుభావుడు పాండురాజు ఐదుగురు కుమారులు కలగాలి అని అనుకున్నప్పుడు నాకు ఇంత అపారమైనటువంటి బలశాలి కలగాలి అంటే వాయుదేవుని అనుగ్రహం చేత కలగాలని, ముందు రక్షణ కోసం ధర్మము వలన సంతానాన్ని పొంది వెనక వాయుపుత్రుడిగా భీముణ్ణి పొందాడు. భీముని యొక్క సహకారం చేత కుటుంబం అంతా బయటపడింది. బయటపడిన తరువాత అతి కష్టం మీద నడవలేక నడవలేక కొంత నడుస్తుంటే ఒక పక్క నిద్రపోవలసినటువంటి సమయం, ఒక పక్క మానసికమైన ఒత్తిడి, ఒక పక్క భయం. ఎందుకు భయం అంటే రేపొద్దున్న లక్క ఇల్లు కాలిపోయిన తరువాత ఏడుస్తున్నట్టుగా నటిస్తూ పాండవుల యొక్క కంకాలముల కోసం వెతికిస్తాడు ధృతరాష్ట్రుడు. వెతికించినప్పుడు ఈ సొరంగం దొరికిందనుకోండి, సొరంగం యొక్క ద్వారం దొరికిందనుకోండి, దాని వెంబడి గూఢచారులు పెడతారు. వెడితే పాండవులు దీని గుండా తప్పించుకున్నారు అని తెలిసిందనుకోండి, ఇప్పుడు పాండవులు తప్పించుకుని ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి కొన్ని అక్షౌహిణీల సైన్యం వేటాడేస్తుంది. కాబట్టి సొరంగం దొరకకూడదు. ధృతరాష్ట్రుడు ఎంత ప్రణాళిక వేస్తాడో విదురుడు అంత ప్రణాళిక వేస్తాడు. అందుకే ఏ కనకుడు సొరంగం తవ్వాడో ఆ కనకుడే మరనాటి ఉదయం బూదికుప్పలలో పాండవుల యొక్క కంకాళములు వెతుకుతున్నట్టుగా నటిస్తూ సొరంగంలో బూదిని వెతుకుతున్నట్టుగా ఆయన నటన చేస్తూ బూదితో సొరంగ ద్వారాన్ని కప్పేశాడు. ఎవరికీ కనపడకుండా తవ్వింది తానే కాబట్టి. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి పరమేశ్వరుడు ఏదో ఒకవైపు నుంచి రక్షణ చేస్తూ ఉంటాడు. ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మాన్ని నమ్ముకున్నవాడు తాను ఎంతో జాగ్రత్తగా ఉన్నాననుకున్నా ఎక్కడో అక్కడే వలలో పడిపోతాడు. పడిపోయి జీవితం దుఃఖంతో పరిసమాప్తమైపోతుంది. అందుకే ధర్మము రక్షించినట్టుగా లోకంలో ఏది రక్షించదు.
రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందెం రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు పోతనగారు భాగవతంలో. భగవద్భక్తి ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వ్యక్తి నిరంతరము ఏదో ఒక వైపు నుంచి రక్షణ కలిగి రక్షింపబడుతూ ఉంటాడు. నేను ఇన్ని రక్షణలు పెట్టుకున్నాను, ఇంత జాగ్రత్తగా ఉన్నాను, ఇన్ని ఆలోచనలు చేశాననుకున్నా అధర్మాన్ని పట్టుకున్న వాడిని పట్టుకోవడానికి భగవంతుడు వేసిన ప్రణాళికలో ఎక్కడో అక్కడ మట్టు పెట్టబడతాడు. అందుకే ధృతరాష్ట్రుడి పనుపున వచ్చినటువంటి చారులు ఆ బూదిలో వెతికినప్పుడు ఒక స్త్రీ శవం కాలిపోయి 5 పురుష శవాలు దొరికాయి. అవి నిజానికి బోయవనిత యొక్క శరీరం, 5 ఆమె కొడుకుల శరీరాలు. కాబట్టి వెంటనే వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారంటే కుంతీదేవి 5 పాండవులు కాలిపోయి మరణించారు అని చెప్పారు. పరమ సంతోషపడిపోయాడు ధృతరాష్ట్రుడు. అంత సంతోషం లోపల పెట్టుకుని పైకి ఏడ్చాడు. ఇంతకన్నా నట చక్రవర్తి లోకంలో ఉంటాడా? అసలు నిజంగా ఎన్ని బహుమానాలైనా ఇవ్వబడవలసిన వాడు నటనలో ధృతరాష్ట్రుడు. ఆయనంత సహజనటుడు ఎక్కడ ఉండడు. ఎందుకంటే లోకంలో చాలా సంతోషం మనసులో ఉందనుకోండి, దొంగ ఏడు పేరవడం చాలా కష్టం. కానీ చాలా దుఃఖం కడుపులో ఉన్న పైకి నవ్వుతూ బ్రతికేయడం ఉదారులైన వాళ్ళకి చెల్లుతుంది. కుంతీదేవి ఆ కోవకి చెందినది. ఎంత దుఃఖం ఉన్నా నవ్వుతూ బ్రతకగలదు. లోపల తన ప్రణాళిక ఫలించిందని ఎంత సంతోషంగా ఉన్నా పైకి ఏడుస్తున్నట్టు నటించగలిగిన ప్రజ్ఞ ధృతరాష్ట్రుడి. ఎవరు ఎలా ప్రవర్తించి దుర్మార్గులో తెలిసిపోవట్లా చెప్పకుండా చెప్తారు వ్యాసుల వారు. ఇప్పుడు అయ్యో పాండవులు మరణించారు, కుంతి మరణించింది, నేనేదో విశ్రాంతి కోసమని వారణావతానికి పంపించాను, ఇలా జరిగిపోయిందని చెప్పి దొంగ ఏడుపు ఏడ్చాడు. కానీ ఇక్కడ పాండవులు మెల్లగా బయలుదేరి ఒక అరణ్య ప్రాంతానికి చేరారు. 6 విపరీతమైన దాహం వేస్తోంది. ఒక మర్రి చెట్టు మీదకి ఎక్కాడు భీముడు. లోకంలో మర్రి చెట్టుది ఒక వింతైనటువంటి విశేషం. సాధారణంగా లోకంలో ఏ చెట్టు అయినా విత్తనం వేసి పాకుతారు, కానీ మర్రి చెట్టు విత్తనం వేసేవాడు మీకు ఎక్కడ కనపడ్డు. నాకు తెలిసేవారు మర్రి చెట్టుని మేము పెంచుకున్నామండి, మర్రి చెట్టు విత్తనాలు దొరుకుతాయని అడిగిన వాడిని నేను చూడలేదు. మీరు చూశారేమో నాకు తెలియదు. బీజస్యంతరి వంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు. ఇంత చిన్న మర్రి విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. అది ఊడలు దింపుకుంటూ ఎంత దూరమైనా విస్తరించి వెళ్ళిపోతుంది. అందుకే కదా ఒకప్పుడు చెన్నైలో అడయార్ మర్రి చెట్టు అని దర్శనీయమైనటువంటి స్థలాల్లో ఆ మర్రి చెట్టు ఒకటి. మర్రి ఆకు కింద పడిపోయాక కూడా చాలా కాలం ఆకుపచ్చతనాన్ని పోగొట్టుకోదు. అది పసుపు వర్ణంలోకి వచ్చాక కూడా మీరు నీళ్లలో పెడితే మళ్ళీ ఆకుపచ్చగా అవుతుంది. ఒక పట్టాన పోదు దాని ఆకుపచ్చతనం. ఊడలు దిగి బహు గొప్పగా ఉంటుంది దాని సౌందర్యం. అంత గుండ్రంగా అంత వ్యాప్తి చెందుతుంది కాబట్టి అంత గొప్పగా ఉంటుంది. ఆ మర్రి చెట్టుతో విష్ణుమూర్తికి సంబంధం, శివుడికి సంబంధం, అదో చమత్కారం. దాని కింద దక్షిణామూర్తిగా శివుడు కూర్చుంటాడు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్జువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. మర్రి చెట్టు కింద శివుడు కూర్చుంటాడు. మర్రి ఆకు మీద మహాప్రళయంలో శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు. కాబట్టి ఓ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ వెనక్కి రండి. పాండవులు కుంతీదేవి అక్కడికి చేరారు. బాగా బడలిపోయి ఉన్నారు, విశేషమైన దాహం. భీముడు నీరెక్కడుందో చూడాలి, ఇక చీకటి పడిపోతోంది. అందుకని గబగబా మర్రి చెట్టు పైకెక్కి చూశాడు నీళ్ళెక్కడున్నాయని. అక్కడ దూరంగా తటాకం కనబడింది. మర్రి చెట్టు దిగి ఆ తటాకం వైపుకి నడిచి ఆకుల దొప్పతో నీళ్లు పట్టుకుని వచ్చాడు అడవిలోకి. ఆ అడవి క్రూర మృగాలతో నిండిపోయినటువంటి అరణ్యం. వాళ్ళు బయలుదేరి ఈ సొరంగ మార్గంలో వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నామన్న భయం చేత పారిపోయి వచ్చారు కదూ. అందున మిగిలిన వాళ్ళ సంగతి అలా ఉంచండి, కుంతీదేవికి అందులో 5 ఒక్కడు బ్రతికినా చాలన్న మాట ఉంటుందా? ఒక తల్లికి 5 ఎవరో ఒకరు వెళ్ళిపోయినా పర్వాలేదు అనగలదా తల్లి? 5 కావాలి. అందున మాతృత్వమునకున్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా? తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన పిల్లలు బతకాలి.
తన ప్రాణం పోయినా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తన పిల్లల తర్వాత కాదు, తన ప్రాణం పోయాక పిల్లలకి ఏదన్నా అపకారం జరగాలి. అందుకే తల్లి బిడ్డడి విషయంలో ఏమైనా అవుతుందేమో అంటుంది, కానీ అమంగళకర వాక్కు కూడా ఉచ్చరించదు. అమ్మతనం అన్న మాట వెనక అంత ప్రేమ ఉంటుంది. అందుకే ఆ అమ్మ ఎంత ప్రేమతో ఉంటుంది అనడానికి ఒక్కటే ఉదాహరణ, కోడి పెట్ట చూడండి. చాలా అల్పప్రాణి, అంత అల్పప్రాణి అయినటువంటి కోడికి అన్నిటి చేత ప్రమాదమే. కుక్కొచ్చినా కంఠం కొరికేస్తుంది, పిల్లొచ్చినా కంఠం కొరికేస్తుంది, ఎప్పుడు మృత్యు వచ్చేస్తుందో దానికి ఎవరూ చెప్పలేరు. అటువంటి కోడి తన గుడ్లు పొదిగి పిల్లలు వస్తే మాత్రం ఆ 7-8 కోడి పిల్లలతో కలిసి వెడుతూ ఇలా ముక్కుతో కొట్టి ఏ చిన్న కీటకాన్నో పట్టుకు తిని వెంటనే, దానికి ఎవరు నేర్పారు, ఏ శిక్షణా కేంద్రానికి వెళ్ళింది, మెడని ఇటు తిప్పి అటు తిప్పి వెనక్కి తిప్పి ఓసారి ఆగి పైకి చూసి గ్రద్దొస్తుందేమో, కుక్కొస్తుందేమో, పంది వస్తుందేమో, ఎవరైనా కర్రలతో కొడతారేమో, పిల్లలు ఎత్తుకుపోతారేమో అని తన పిల్లల్ని చూసుకుంటూ, నిజంగా కోడి ఏమైనా కాపాడగలదా? పైనుంచి గ్రద్ద కిందకి దిగుతోంది అనుకోండి, నిజానికి కోడి భయపడాలి. రెక్కలు పైకెత్తి కుక్కురో కో అనేటటువంటి కోడి పెట్ట అలా అనడం మానేసి విచిత్రమైనటువంటి భాషలో పిల్లల్ని సంకేతిస్తుంది, వచ్చేయండి వచ్చేయండి అని. కుక్కొ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 క్
రెక్కల కింద పిల్లల్ని పెట్టేసుకుని స్థాణువులా నిలబడి కంఠమెత్తి గ్రద్దతో పోరాటానికి సిద్ధపడుతుంది. అంటే నిజంగా గ్రద్ద నాలుగు మాటలు తిరిగి కొట్టింది అనుకోండి, కోడి చచ్చిపోతుంది. దాని ముక్కు బలం అలా ఉంటుంది. నాలుగు దెబ్బలు, ఒక దెబ్బ తగలవలసిన చోట తగిలితే కోడి చచ్చిపోతుంది. అంటే తాను చనిపోయాక తన పిల్లని గ్రద్ద తినాలి, తప్ప తాను బ్రతికుండగా తన పిల్లని తినడానికి దిగలేదు. ఏ శిక్షణా కేంద్రంలో నేర్పారు కోడిపెట్టకి? మా అమ్మగారంటే మనుష్య కాంత, అందుకని పిల్లల మీద ప్రేమ. లోకంలో ఏ తల్లి అయినా అంతే. కానీ మరి కోడిపెట్టకి ఎవరు నేర్పారు అంటే, మాతృత్వమునందు ఆ గొప్పతనం ఉంది, అమ్మతనంలో ఆ గొప్పతనం ఉంది. అందుకే అసలు ఆ మాతృత్వం అన్న మాట వచ్చేటప్పటికి నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు సనాతన ధర్మంలో. అంత గొప్పది ఆ మాతృత్వం. అటువంటి అమ్మ ఐదుగురు పిల్లలకి ప్రమాదం జరగకూడదని మానసికమైన ఒత్తిడి కుంతీదేవికి. ఐదుగురు పిల్లలతో అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఇంకా ప్రమాదం లేదు, దాటిపోయాం, వచ్చేసాం, దాహం వేస్తోందిరా అంది. మర్రి చెట్టు ఎక్కడం వరకు తెలుసు భీముడు, కానీ ఆమె అక్కడే నేల మీద పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. నలుగురు సోదరులు వాళ్ళు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భీముడు కొలనుకి వెళ్ళాడు. నిజానికి ఆ అరణ్యమంతా క్రూరమృగములే, పైగా పక్కనే రాక్షసుడు ఉన్నాడు, ఏ క్షణంలోనైనా వచ్చి కొట్టేయచ్చు. ఎంత వీరులైతే మాత్రం నిద్రపోతున్నప్పుడు చెనకితే ఏమవుతుందండి? అయినా భీముడు ఆకుల దొప్పతో నీళ్లు పట్టుకుని వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి చూసేటప్పటికి నలుగురు సోదరులు కుంతీదేవి నేల మీద పడుకుని ఉన్నారు. ఎలా పడుకుని ఉన్నారు అంటే అదంతా ఏం శుభ్రం చేసుకుని పడుకోలేదు, కనీసం చాప కూడా లేదు, ఒక కట్టుకుని విప్పిన చీర కూడా లేదు. రాళ్ళు శరీరంలోకి గుచ్చుకుంటున్నాయి. రాళ్ళు గుచ్చుకుంటుండగా అలాగే పడుకుని నిద్రపోతోంది. మానసికమైన అంత బడలిక తీరిందనుకోండి నిద్ర వచ్చేస్తుంది. అందుకే ఆ నిద్రలో ముందు ఎవరి ఉపశాంతి బాగా కనపడింది అంటే భీముడికి అమ్మ ముఖంలో కనపడింది. అమ్మయ్యా, ఐదుగురు బిడ్డలు దక్కారు. ఎంత కష్టపడిందో నా తల్లి, నిజంగా ఎంత బెంగ పెట్టుకుందో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు చేసిన అకృత్యానికి ఎంత బాధపడిందో. నీళ్లు చేత్తో పట్టుకుని ఉన్న భీముడు ఆ కుంతీదేవి వంక చూసి ఒక మాట అంటాడు. కుంతి భోజాధిపు కూతురు, వసుదేవు చెలియలు, మరియు విచిత్ర వీర్యు కోడలు, కౌరవ కుల విభూషణుడైన పాండు మహాదేవి, పరమ ధర్మపరులైన కొడుకుల బడసినయది, పుష్ప సుకుమారతరమూర్తి, శుచి పారాధ్య శయన తలంబున శయనించియును నిద్ర ఓవనియది, దప్పి పొంది కటిక నేల గండ్లులొత్త నిద్రవోయినయది, తల్లి కంటే నిద్ర తగిలి సుతులు వాలు, మృగములున్న వనమని వగవక మరిచియుండిరి, ఏమి మాట్కి ఒక్కో అన్నాడు.
ఆయన తల్లి వంక చూసి అన్నాడు, ఎవరు ఇలా నిద్రపోతున్నది, పిల్లల లేక 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 ఒక్క కూతురే పుట్టిందనుకోండి, ఆ కూతురు మీద తల్లిదండ్రులకి మరీ ఎక్కువగా ప్రాణాలు నిలబడిపోతాయి. ఎందుకో తెలుసా, కొడుకు అనుకోండి వాడి దగ్గర నేనుంటాను వాడు నా దగ్గర ఉంటాడనో ధైర్యం, కానీ ఆడపిల్ల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి పరిమితి ఏమిటో తెలుసా, ఈ పిల్లని జీవితాంతం సుఖపెట్టడం నా చేతిలో ఉందా, ఈ పిల్లని సుఖపెట్టడం నా చేతులలో లేదు, ఈ పిల్లని సుఖపెట్టడం భర్త చేతులలో ఉంది, ఆయన సుఖపెడితే ఆమె సుఖపడుతుంది, నేనందరం సుఖపడతాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.